చిన్నపిల్లలు అదే స్కూల్ ఉంటుంది కదండి జైల్లో నేస్తున్నారు స్టూవర్ట్ పురం దొంగ వాళ్ళ కొడుకండి నా స్కూల్లో చదువుకున్నాను ఎవరు ఏం చెప్పుకోవాలి అయ్యే కుమార్ నా స్కూల్లో చదువుకుని అతను బీఎస్ఎస్ఎండి సిఏ మన చింతపల్లి జీకే వేది అది సిఏ చేశాడు ఆయన పత్ని గారికి పెద్దలు చిన్నరాజు గారికి పెద్దలు జ్యోతిలీవరు గారికి పెద్దలు రామోహన్ రావు గారికి ముస్తఫా గారికి విచ్చేసినటువంటి అందరికీ మీడియా సోదరులకు నా నమస్కారాలు అండి. ఈరోజు నా 3.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన సాగుతుంది, ఒక కక్ష సాధింపు పాలన సాగుతుంది, ఒక అరాచక పాలన అరాచక ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తయారు చేశారు. అందుకు నిదర్శనం ఏంటంటే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ముఖ్యంగా టీడీపీ వాళ్ళని టార్గెట్ చేశారు. అచ్చెన్నాయుడు గారు మొదల నుంచి, కొల్లి రవీంద్ర గారు మొదల నుంచి చాలామంది, ఇప్పుడు రీసెంట్గా అయ్యన్నపాత్రుడి గారిని. అయ్యన్నపాత్రుడి గారు అంటే ఏమనుకుంటున్నారండి, 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఫ్యామిలీ అయ్యన్నపాత్రుడి గారిది. ఈ రోజున 2 సెంట్లు కబ్జా చేసే మనిషి ఆయన. 2 సెంట్లు కాదండి, కొన్ని ఎకరాలు పేదలకి ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినటువంటి చరిత్ర అయ్యన్నపాత్రుడి గారి కుటుంబాన్ని 2 సెంట్లు ఆక్రమిస్తారా? మీరు ఎంత ఫూలిష్గా ఉన్నారంటే వైసీపీ ప్రభుత్వం చాలా దారుణంగా ఉన్నారు మీ ఆలోచనలు కూడా. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రజల కోసం దారాదత్తం చేసే ఫ్యామిలీ వాళ్ళ తాతల దగ్గర నుంచి, అట్లాంటిది 2 సెంట్ల కోసము ఏదో ఫార్జరీ చేస్తారు. ఫార్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉందా? అంటే గత్యంతరం ఉందా? ప్రజల కోసం ఏదైనా సరే త్యాగం చేయడానికి సిద్ధమైనటువంటి ఫ్యామిలీ, మీరు కావలసిన కక్షపూరితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని ఒకే ఒక అక్కసుతో ఈ రోజున మీరు అన్యాయంగా కేసు పెట్టారు. కేసు పెట్టారు, ఎట్లా పెట్టారండి? ఎంత దారుణంగా ఏంటి ఉగ్రవాదులా, ఏంటి ఏం నేరం చేశారని అర్ధరాత్రి గోడలు దూకి 100ల మంది పోలీసులు వచ్చేసి ఇంట్లో ఆడవాళ్ళని భయపెట్టేసి పరుగులు పెట్టించేసి అసలు బట్టలు కూడా సరిగ్గా వేసుకొని ఇవ్వకుండా లాక్ వెళ్ళవలసినటువంటి ఆయన చేసిన నేరం ఏంటి? ఈ రోజున ప్రజలందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు, ఎంత కావలసిన కక్షపూరితంగా ఆయన పాత్రుడిని అరెస్ట్ చేశారనేది. ఈ రోజున చట్టం దగ్గర మాకు డెఫినెట్గా న్యాయం గెలుస్తుందనే ధీమాతో ఉన్నాం కాబట్టి ఈ రోజున వచ్చాం. లేకపోతే మీరు ఎంత హింసించాలని టార్గెట్ పెట్టుకున్నారు? గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, చేసిన పాపాలకి చేసిన తప్పిదాలకి డెఫినెట్గా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఒక్కసారి తమిళనాడు గుర్తు తెచ్చుకోండి, జయలలిత గారు ఉన్నప్పుడు కరుణానిధి గారిని ఎట్లా చేశారు అన్యాయంగా, తర్వాత ఆవిడ పరిస్థితి ఏమైందో గుర్తుపెట్టుకోండి. సో మీకు రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఈ రోజున మా నాయకుడు, మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ బాబు గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారు, అయ్యన్నపాత్రుడు గారు, ఎవరిని కూడా వదలకుండా ఈ రోజున ఎవరు ప్రశ్నిస్తుంటే వాళ్ళని టార్గెట్ పెట్టి మీరు అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా బయటికి లాక్కొచ్చి సోషల్ మీడియాలో మీ పేటీఎం బ్యాచ్ల ద్వారా అల్లరి చేపిస్తున్నారు. అదే మీ ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడితే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నారని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. సో ఏదైనా సరే మనం ఆకాశం మీద ఉమ్మి వస్తే అది మన మీదే పడుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు కావాలని చేస్తున్నవన్నీ కూడా రేపు పొద్దున్న డెఫినెట్గా మీకు తగిలి తీరుతాయి. మీ బెదిరింపులకి తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తే లేదు. ఈ రోజున అందరికీ స్ఫూర్తి ఈ రోజున అయ్యన్నపాత్రుడి గారు. మీరు ఎంత భయపెట్టినా ఆయన నిజాయితీగా ప్రజలకు జరుగుతున్నటువంటి, మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఆయన నిలదీస్తున్నారు. మీరు ఎన్నైనా పెట్టుకోండి, ప్రజా తీర్పులో రేపు పొద్దున్న మా న్యాయమే గెలుస్తుంది. డెఫినెట్గా మీరు ఎన్నైనా పెట్టుకోండి, మేము భయపడే ప్రసక్తి లేదు. కానీ ఇంతకు మాత్రం మీరు రాబోయే రోజుల ప్రజా వ్యతిరేక తీర్పు మాత్రం మీకు వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలని కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది అందరూ నిన్న మొన్నటి నుంచి అందరూ ప్రతి అందరూ వస్తున్నారు.
వచ్చి కొండని ధైర్యం ఇస్తారు మాకు. అంచేత నీకు అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఒకటే, మనం పార్టీ కోసం ప్రజల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉంటాం. ఇటువంటి తాటాకులు వచ్చేటప్పుడు భయపడే రకం కాదు మనం. మన పార్టీలో నుంచి భయపడాల్సిన అవసరం లేదు. నాకు 40 సంవత్సరాల పాటు ఈ పార్టీలో ఉన్నాను. 95 మంది 99 మంది నిజాయితీగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సార్ ఒకరు ఇద్దరు ఉంటా కాదంటలేదు నేను రాజకీయాల్లో. కానీ నేను 40 సంవత్సరాల పాటు అప్లై చేసేది నెహ్రూ గారు కానీ వీరు కానీ అందరూ మా నాయకులు అందరితో పరిచయం నాకు. 99% మంది నిజాయితీగా బతికే మనుషులు తెలుగుదేశం పార్టీ. నీ పార్టీలో అదో దొంగ నాకు ఉంటుంది కదా, దొంగలు దోసుకున్న వాళ్ళు. మీకు మీకు భయపడేది భయపడి ప్రసక్తే లేదు. మొన్న నేను విశాఖపట్నం కూడా చెప్పారు, ఒకటే మాట ఒకటే పార్టీ దాంట్లో ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తూ పెద్దలందరూ వచ్చి మన ప్రాంతంలో మీ మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ మాకు కానీ కొన్నంత ధైర్యం ఇచ్చినందుకు మీరందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.